ప్రతి ఫిల్మీ హీరో ఓసారైనా అలాంటి రోల్ చేయాలనుకుంటాడు. ప్రతి హీరో డ్రీమ్ అయిన ఆ పాత్రలో మహేష్ ఫెయిల్ అయ్యాడు. మరి చరణ్ పాస్ అవుతాడా? ఇప్పుడు ఇదే టాక్ టాలీవుడ్ హాట్ టాపిక్గా చిక్కర కొడుతుంది. మహేష్కు కలిసి రాని ఆ పాత్ర ఏంటి, చరణ్ పాస్ అవుతాడా అనిపించే రోల్ ఏంటి తెలుసుకోవాలంటా మరి ఆలస్యం దేనికి? ఆ ముచ్చట మరికొంచెం వివరంగా చెప్తాను, వినేసేయండి. టాలీవుడ్ ఎవర్గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వరకు కాబాయ్ రోల్ చేసి మెప్పించిన వారే. అయితే ఇలాంటి ట్రెండ్ ఉన్న పాత్రలు ఎక్కువగా మన ఇంగ్లీష్ సినిమాల్లో కనిపిస్తాయి. ఈ మధ్య ఓ కొత్త దర్శకుడు కొత్త కథను చెప్పి అందులో ఒక కాబాయ్ ఎలిమెంట్ చెప్పడంతో అసలు కాబాయ్ ఎలిమెంట్నే పూర్తి స్థాయి కథగా మార్చమని రామ్ చరణ్ చెప్పినట్టు మనందరికీ తెలిసిన విషయమే. దాంతో కాబాయ్ టాపిక్ మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఆ దర్శకుడు అలాంటి కథను తీసుకొచ్చాడే అనుకుందాం, అప్పుడు మన మెగా హీరో ఆ సినిమాతో హిట్ కొడతాడా అనేదే ఇప్పుడు డాలర్స్ క్వశ్చన్ అయింది. అసలు మోడ్రన్ టాలీవుడ్లో కాబాయ్ వంటి తరహా సినిమాలు రానే రాలేదు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో ఓ పాట కోసం కాబాయ్ గెటప్ వేసి అన్నయ్య చిరంజీవి కొదం సినిమాను గుర్తుకు తెచ్చాడు. తర్వాత తన తండ్రి పాటలో ప్రయాణిస్తూ మహేష్ బాబు ఏకంగా టక్కరి దొంగ అంటూ సినిమా చేశాడు. బట్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడేమో రామ్ చరణ్ కూడా అలాంటి సినిమానే అటెంప్ట్ చేస్తున్నాడు. పైగా మహేష్ తరహాలో మనుడు కూడా వారసుడిగా వచ్చిన ఓ స్టార్ కిడ్. మరి టక్కరి దొంగ తరహాలో మిస్లీడ్ అయ్యి ఫెయిల్ అవుతాడా, లేకపోతే కొదం సినిమా టైప్లో హిట్ కొడతాడా అనేది తెలియాలండి. కొన్నేళ్ళ అయితే సరిపోతుంది.